యాక్చువల్ నేను డాక్టర్ అనిరుద్ధ, ఫ్యాకల్టీ ఫర్ బేసిక్స్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీ. ఒక ఆర్ట్స్ కామర్స్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్తో చదివిన వాళ్ళ విషయం వేరే ఉండొచ్చు, కానీ ఏదో ఫోర్స్ఫుల్గా చదవాలని చదివిన వాళ్ళకి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కానీ మిగతా సబ్జెక్ట్స్ భిన్నంగా మన బాడీ గురించి, మన సైన్స్ గురించి, మన బాడీలో జరిగే సైన్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా సులభంగా ఉంటుంది. ఫిజియాలజీ అనేది ఏదో ఒక ఒక స్పెసిఫిక్గా నేర్చుకునే సైన్స్ అలాంటిది కాదండి. మీరు ఫిజియాలజీ నేర్చుకుంటూ మీరు ఒక డైలీ లైఫ్ యాక్టివిటీస్ని దాన్ని కొరిలేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలనుకోండి, టేబుల్ మీద గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది, ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి అంటే ఫస్ట్ మీరు ఆ గ్లాస్ని చూస్తారు, అంటే విజన్ అక్కడికి వెళ్తుంది. ఈ విజన్ ఎక్కడికి వెళ్తుంది, మన బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత ఏం చేస్తుంది, ఈ బ్రెయిన్ సింథసైజ్ చేసి ఒక ఐడియా జనరేట్ చేస్తుంది, అరే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అక్కడ ఉంది తాగాలి అని చెప్పి. సో ఈ బ్రెయిన్ నుంచి మోటార్ కార్టెక్స్కి వెళ్ళడం వల్ల మన హ్యాండ్కి ఒక సిగ్నల్ వస్తుంది, తీసుకొని తాగుతాం. కానీ ఫర్ సపోజ్ ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఆఫ్ వాటర్, గ్లాస్లో వాటర్ ఉన్నాయి, అక్కడ గట్టిగా పట్టుకుంటామా, ఎంత పట్టుకోవాలో అంతే పట్టుకొని జాగ్రత్తగా తాగుతాం. కానీ ఇంత కోఆర్డినేట్గా మనం ఒక ప్లాస్టిక్ గ్లాస్ని, అంత ఫ్రెజైల్గా ఉన్న గ్లాస్ని అంత ఈజ్ తోటి పట్టుకుంటున్నామని ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? అంటే మన మజిల్స్కి సిగ్నల్ వెళ్తుంది, ఈ మజిల్స్ ఎంత కాంట్రాక్ట్ అవ్వాలి, ఎంత పట్టుకోవాలి, ఎక్కువ పట్టుకున్నా మళ్ళీ మనం లూజ్ చేసి, ఇదంతా మన బ్రెయిన్ సింథసైజ్ చేస్తుంది. ఇలా ఎన్నో యాక్టివిటీస్ మనం గ్రహించకుండా అట్లా లైఫ్ వెళ్ళిపోతుంది. సో ఫిజియాలజీ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ డైలీ లైఫ్ యాక్టివిటీస్ ఓన్లీ. మనం ఈ డైలీ లైఫ్ యాక్టివిటీస్ ఒక కాన్షియస్ లివింగ్గా మనం మార్చుకోవచ్చు. అయితే ఇవన్నీ ఒక ఫిజికల్ ఎంటిటీ, ఒక డైలీ లైఫ్లో చేసే ఫిజికల్ ఎంటిటీస్. ఇది ఒక రెగ్యులర్ ఫిజియాలజీ నడిసే కోర్సు. కానీ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం నుంచి ఫిజియాలజీ అందించాల్సిన ఒక ఉద్దేశము ఒక ఇంటిగ్రేటివ్ అప్రోచ్ ఆఫ్ సైన్స్ విత్ స్పిరిచువాలిటీ. అనగా ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు డైలీ అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నారనుకుందాం. అనులోమ విలోమ ప్రాణాయామం లెఫ్ట్ నుంచి తీసుకుంటాం, రైట్ నుంచి వదిలేస్తాం, మళ్ళీ రైట్ నుంచి తీసుకుంటాం, మళ్ళీ లెఫ్ట్ నుంచి వదిలేస్తాం, కాముగా ఉంటుంది. ఇంతవరకే మనం ఆపుతాం, కొంచెం దానిలో ఇంకా పరిగణన ఉన్న వాళ్ళు కొంచెం ముందు లెవెల్కి వెళ్ళి ఆ కామ్నెస్ని కూడా ఎలా ఉంటుందని దాన్ని కొంచెం అనుభవిస్తారు. కానీ ఈ ఫిజియాలజీ కోర్స్ వల్ల ఒక సింపాథెటిక్ సిస్టమ్ ఎలా నడుస్తుంది, ఒక పారాసింపాథెటిక్ సిస్టమ్ ఎలా నడుస్తుంది, అండ్ ఈ సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ సిస్టము ఈ అనులోమ విలోమ ప్రాణాయామంలో ఎలా ఇంటిగ్రేట్ చేస్తే, నాడి చంద్రనాడి అని రెండు ఉంటాయి, రైట్ సైడ్ సూర్యనాడి, లెఫ్ట్ సైడ్ చంద్రనాడి. సూర్యనాడి మొత్తం ఒక బర్నింగ్, అది సింపాథెటిక్ సిస్టమ్ని మనం కొరిలేట్ చేసుకుంటాం అనమాట. అంటే ఒక మీరు ఒక పాము ఏదైనా చూస్తారు, అక్కడ చూసి పండుకుంటారా, ఇట్లా చూసుకుంటుంటారా, అక్కడ నుంచి లేచి ఉరుకుతారు. సో ఈ సిస్టమ్ ఏది నడుపుతుంది, సింపాథెటిక్ సిస్టమ్ నడుపుతుంది. తిన్నారు, తినగానే నిద్ర వస్తుంది, పడుకుంటాం. ఈ సిస్టమ్ ఏది నడుపుతుంది, పారాసింపాథెటిక్ సిస్టమ్ నడుపుతుంది. అయితే ఈ అనులోమ విలోమ ప్రాణాయంలో ఈ సింపాథెటిక్ పారాసింపాథెటిక్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్ యాంగ్షియస్గా ఉన్నారు పేషెంట్, బాగా యాంగ్షియస్గా ఉన్నాడు ఒక పర్సన్, బాగా చేతులు అణుకుతుంటాయి, అంతా గజిబిజి అవుతుంటారు. అంటే ఇట్లాంటి పర్సన్స్లో సింపాథెటిక్ టోన్ ఎక్కువ ఉంది అని అర్థం. ఈ అనులోమ విలోమ ప్రాణాయం చేయడం వల్ల ఈ పారాసింపాథెటిక్ సిస్టమ్ ఎంతైతే తక్కువ ఉందో అది కూడా కొంచెం రేజ్ అయ్యి, సింపాథెటిక్ సిస్టమ్ కొంచెం తగ్గి, రెండు ఒక బ్యాలెన్స్కి వస్తుందన్నమాట. సో ఇలా సింపాథెటిక్ సిస్టమ్ అండ్ పారాసింపాథెటిక్ సిస్టమ్ ఇంపార్టెన్స్ అండ్ ఈ ఇంపార్టెన్స్ని మనం ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది మీరు నేర్చుకునేది ఈ కోర్సులో. దీని నుంచి ఇంకా నెక్స్ట్ వెళ్తే చక్రాస్ని చాలా కొరిలేట్ చేసుకోగలుగుతారు. మన పూజ్య మాస్టర్ గారు ఎండోక్రైనాలజీ గ్రిప్లో ఉంటే మన చక్రాస్ ఎంత ఈజీగా మనకు అర్థమవుతాయి అండ్ చక్రాస్ని ఎంత ఈజీగా విజువలైజ్ చేసుకోవచ్చు అనేది చాలా స్పీచెస్లో చెప్తున్నారు. ఫర్ సపోజ్ విశుద్ధి చక్రం ఉంది, ఈ విశుద్ధి చక్రము థైరాయిడ్ని ఎలా రెగ్యులేట్ చేస్తుంది, మన చక్రాస్ క్లాస్ కూడా జరుగుతుంది. సో ఆ చక్రాస్ క్లాస్కును ఈ ఫిజియాలజీని మీరు రెండు ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే ఇట్ విల్ ఏ వండర్ఫుల్ ఫినామినన్. అండ్ దీని నుంచి నెక్స్ట్ లెవెల్, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వినాయక చవితి ఉంది. వినాయక చవితి రోజు మనం వినాయక చవితి వినాయకుడికి పూజ చేసుకుంటాం, వ్రతం చేసుకుంటాం, ఆ రోజుకి అయిపోతుంది. కానీ మన టోనీ నాడర్ గారు, నాడర్ రామ్, ఒక ఫిజియాలజీకి మన హ్యూమన్ బాడీలోనే దేవతలు ఎలా ఉన్నారు, దేహమే దేవాలయము, మన బాడీలో ఎలా ఉన్నారు దేవతలు అని ప్రూవ్ చేసి ఉన్నారు. సో దీంట్లో మనకి సెరిబెల్లము, పాన్స్, మెడ్యుల్లా ఇవన్నీ ఉంటాయి అండ్ దీస్ ఆల్ కొరిలేట్స్ విత్ ది వినాయకుడు. అండ్ ఈ ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వినాయక చవితికి వచ్చే వినాయక చవితికి మీరు దీన్ని విజువలైజ్ చేసుకుని వినాయక చవితి జరుపుకోవచ్చు.